మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. లక్ష్మీదేవి సాక్షాత్తు ఐశ్వర్యానికి అధిపతి. ఎవరికి ధనం కావాలన్నా, ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహం కావాలి. అందుకే అమ్మవారి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ ఎన్నో పూజలను చేస్తూ ఉంటారు. వివిధ రకాల వస్తువులను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి కొన్ని పనులు చేస్తే వారి ఇంట్లో అస్సలు ఒక్క క్షణం కూడా ఉండదు. ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకుని దీపారాధన చేసేవారి ఇంట్లోనే లక్ష్మీదేవి ఉంటుందని పండితులు చెప్తూ ఉంటారు. లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే కొన్ని పనులను చేయకూడదు. అటువంటి పనుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా స్త్రీలు కొన్ని పనులను పాటించాలని పెద్దలు చెప్తూ ఉంటున్నారు. ఇంట్లోని ఆడవారు ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేయాలని సాంప్రదాయం చెప్తోంది. ఆ ముగ్గును కూడా ఉదయం సమయంలో పెడితే చాలా మంచిది. అయితే ఇలా ఇంట్లో ముగ్గు వేసిన తర్వాతే భర్త బయటకు వెళ్ళాలని, భర్త బయటకు వెళ్ళిన తర్వాత ముగ్గు వేస్తే దరిద్రం చిట్టుకుంటుందని పండితులు చెప్తూ ఉంటారు. భర్త బయటకు వెళ్ళిన తర్వాత ఇల్లు కూడా తుడవకూడదు. భర్త ఇంట్లో ఉండగానే ఇల్లు తుడవాలి. ఇల్లు ఊడ్చిన తర్వాత ఇంటి ముందు ముగ్గును వేసిన తర్వాతే మన పూర్వీకులు భర్తలను బయటకు పంపేవారు. అంటే భర్త బయటకు వెళ్ళే సమయానికల్లా ఆ పనులను పూర్తి చేసుకునేవాళ్ళు. ఈ సాంప్రదాయాన్ని ఏ ఇంట్లోని వారైతే ఆచరిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఆ భర్తకు ఆయన చేసే ప్రతి పనిలోనూ విజయలక్ష్మి తోడుగా ఉండి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. అలాగే భర్త బయటకు వెళ్ళేటప్పుడు భార్య క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని నవ్వుతూ పంపాలి. అదేవిధంగా భర్త ఇంటికి వచ్చేటప్పుడు నవ్వుతూ స్వాగతం చెప్పాలి. వెళ్ళేటప్పుడు క్షేమం ముఖ్యం, వచ్చేటప్పుడు లాభం ముఖ్యం. ఇలా ఎవరైతే చేస్తారో వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. భర్త బయటికి వెళ్ళే సమయానికల్లా ఇంటి ముందు ముగ్గు ఉండాలి, లేదంటే ఆ ఇంటికి దరిద్రం పడుతుంది. ఒక్కసారి విడిచిన బట్టలను ఉతకకుండా మళ్ళీ వేసుకోకూడదు. ఇలా ఈ చిన్న చిన్న నియమాలను ఏ ఇంట్లోని వారైతే పాటిస్తారో, ముఖ్యంగా ఏ ఇంట్లోని స్త్రీలైతే పాటిస్తారో వారి ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.